ఈ రోజున రాజమండ్రి ఒక ప్రౌడ్ మూమెంట్ ఒక రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఈ రోజున వరల్డ్ అంతా కూడా నడిపించేది ఏంట్రా అంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో మనకి ఫేమస్ నెట్వర్కింగ్ ఉండింది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ కూడా హ్యాండిల్స్ వెరీ ఫేమస్. దాంట్లో భాగంగా రాజమండ్రి అమ్మాయి ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. నాకు ఈ అమ్మాయి కూడా ఎట్లా పరిచయం అంటే, నేను యువత హరిత ప్రోగ్రామ్ చేసేటప్పుడు మొక్కలు నాటే దాంట్లో షీ ఆల్సో కేమ్ దేర్. సో నాకు అప్పుడు దాకా కూడా తెలియదు షీ సచ్ పాపులర్ గర్ల్ అని. నిన్న నైట్ షీ క్రాస్డ్ 1 మిలియన్ ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో రాజమండ్రిలో నాకు తెలిసి షీ ఈస్ ద మ్యాక్సిమమ్ గర్ల్ టు హ్యావ్ దిస్ మెనీ ఫాలోవర్స్ అని. సో 1 మిలియన్ ఫాలోవర్స్ అంటే ఆల్మోస్ట్ 10 లాక్ పీపుల్ ఈ అమ్మాయిని ఫాలో అవుతున్నారు అని అంటే రాజమండ్రికి అవుతారు. మరి నేను ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను, నా ఇన్స్టాగ్రామ్ లో ఇంట్లో నేను 10% ఉన్నాను, అంటే నాకు 1 లాక్ ఫాలోవర్స్ ఉన్నారు ఒక హ్యాండిల్లో, ఇంకొక హ్యాండిల్లో ఒక 30,000 అండ్ ఆర్డర్ ఫాలోవర్స్. అంటే షీ ఇస్ సచ్ ఏ పాపులర్ గర్ల్. సో నీ యొక్క పాపులారిటీని ఇన్స్టాగ్రామ్ లో నాట్ ఓన్లీ ఇట్లాగా దాన్ని ఏమంటారు రీల్స్ లేకపోతే ఇంకొకటో దానికి కాకుండా సోషల్ కాజ్ కూడా ఉపయోగించాలి. సో విమెన్ ప్రొటెక్షన్, చైల్డ్ ప్రొటెక్షన్ ఇలాంటి ఆర్టికల్లో కూడా యాక్టివ్ గా ఉండడం వలన యూల్ గెట్ ఏ గుడ్ మెసేజ్ టు ద సొసైటీ అని కూడా మరి చెప్తూ, సో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ భవిష్యత్తులో రాజమండ్రికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాజమండ్రికి ఇంకొక గర్వకారణం ఏంటంటే 6th ఆల్ ఇండియా ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ 2021లో జూనియర్స్లో బాబు కే రిత్విక్ శ్రీరామ్ 7 ఇయర్స్ ఓల్డ్లో 2 గోల్డ్ మెడల్ సాధించడము బాబుని కూడా కంగ్రాచులేట్ చేస్తూ రేపు ఫ్యూచర్లో కూడా ఇండియాకి మంచి పేరు తీసుకురావాలి, ఒలింపిక్స్ రేంజ్కి నువ్వు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఆల్సో పాప లలిత, ఎంబీఎస్ లలిత, తను కూడా 6th ఆల్ ఇండియా కరాటే ఛాంపియన్షిప్ 2021లో 11 ఇయర్స్ అంటే 12 ఇయర్స్ అండర్లో పాపకు కూడా 1 గోల్డ్ అండ్ 1 సిల్వర్. నువ్వు కూడా ఫ్యూచర్లో ఒలింపిక్స్ రేంజ్కి రావాలి, ఇండియాకి మంచి టెక్నిక్స్ రావాలి.